वेलकम टू लो एंड नो ऑयल कुकिंग। ई वीडियो लो तक्कु ऑयल तोने ईजी गा बूरलु ए विधंगा प्रिपेर चेसुकोवालो चूपिस्तुन्नानु। मन चानल्लो अन्नी रकाल हेल्दी रेसिपीस इंका वेट लॉस रेसिपीस तक्कु ऑयल यूज चेसी स्नैक्स ए विधंगा प्रिपेर चेसुकोवालो वीडियोस पोस्ट चेस्तुंटानु। मीरु एवरैना ना चानल कोत्तगा चूस्तुन्नट्लयिते ना वीडियोस नि चेक चेयंडि, मीकु नच्चिनट्लयिते ना चानल सब्स्क्राइब चेसुकोंडि। ई बूरलु प्रिपेर चेसुकोवडानिकि పచ్చిశనగపప్పు ఒక కప్పు తీసుకుని రెండు కప్పులు వాటర్ పోసుకుని ఒక గంట నానబెట్టుకోవాలి। మనకు పప్పు ఈ విధంగా నానిపోయి ఉంటుంది। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి। మనకు పప్పు పలుకు లేకుండా ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయి ఉండాలి। ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ ని స్ట్రైనర్ తో ఈ విధంగా వడకట్టుకోవాలి। మనకు ఈ విధంగా కొద్దిగా వాటర్ వస్తాయి। ఇప్పుడు మరల pan పెట్టుకుని ఈ పప్పుతో వడకట్టిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। తర్వాత ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం కూడా తీసుకుని కరిగించుకోవాలి। బెల్లం కరిగే లోపు ముందుగా ఉడికించుకున్న పప్పును ఈ విధంగా గరిటతో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి। ఇక్కడ మనకు బెల్లం అంతా ఈ విధంగా కరిగిపోయి ఉంది। ఇప్పుడు చిటికెడు ఉప్పు, కొద్దిగా యాలకుల పొడి, అలాగే మనం ముందుగా ఉడికించుకున్న పప్పును కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। మనకు బెల్లం పాకం అంతా ఈ విధంగా దగ్గరగా వచ్చేసాక పప్పు అంతా మనకి ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది। అలాంటప్పుడు 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఉడికించిన పప్పును పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి। ఈ పప్పు అంతా చల్లారాక ఈ మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా ఉండలుగా తీసుకుని బాల్స్ లాగా మనకు నచ్చిన సైజ్ లో చుట్టుకోవాలి। మనకు ఈ విధంగా అయితే ఉండలు రెడీ అవుతాయి। ఇప్పుడు వేరే గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి। అలాగే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా కూడా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। మనకు ఈ విధమైన కన్సిస్టెన్సీ అయితే రావాలి। తర్వాత పొంగనాల పెనం పెట్టుకుని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోండి। ఇలా అయితే మనకు బూరలు డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, టేస్ట్ కూడా మనకు సేమ్ డీప్ ఫ్రై చేస్తే అలానే ఉంటుందో అలానే ఉంటుంది బూరి కూడా। ఒకసారి అయితే ఈ ప్రాసెస్ ని ట్రై చేయండి। ఇప్పుడు ముందుగా చేసుకున్న బాల్స్ ని ప్రిపేర్ చేసుకున్న పిండిలో వేసుకుని ఈ విధంగా బూరల్లాగా వేసుకోవాలి। ఇక్కడ పిండి మరీ పల్చగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉంటేనే మనకు బూరలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి। కలుపుకునేటప్పుడు పల్చగా కాకుండా కొద్దిగా చిక్కగానే కలుపుకోండి। ఈ విధంగా బూరలన్నిటిని వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో ఉంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। తర్వాత మరొక పక్క కూడా టర్న్ చేసుకుని ఈ బూరలను వేయించుకోవాలి। మనకు రెండో పక్క కూడా ఈ విధంగా కలర్ మారాక స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే తక్కువ ఆయిల్ తోనే హెల్దీగా చాలా టేస్టీగా బూరలు రెడీ అయినట్లే। ఈ విధమైన బూరలు మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్దీ కూడా। మరెన్నో ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకు కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।